ఉద్దేశపూర్వక వ్యవహరిస్తున్నారన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెడితే బాగుంటుందన్న వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఐఏఎస్ కు నేర చరిత్ర కలిగిన వ్యక్తికి మధ్య పోరాటమన్న టీడీపీ నేత వల్ల రామయ్య వేటపాలెం మండలం రామన్నపేటలో మొదలైన ఎన్నికల ప్రక్రియ ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన పర్చూరు డిప్యూటీ డీఈఓ మాదిగాని వెంకటేశ్వర్లు చీరాల కారంచేడు రోడ్డులో టీవీఎస్ మోపెడ్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం ఇద్దరు మృతి.